నేను ఇంకొక సర్ప్రైజింగ్ పాయింట్ ఏంటంటే మీకు ఆ ఇష్యూ జరిగినప్పుడు యూఆర్ వెరీ యంగ్ క్వైట్ యంగ్ కాపాడింది సార్ ఏజ్. సో నేను ఏంటంటే ఇప్పుడు ఆయన అప్పుడే కంపారిజన్ నేను ఏం చేస్తానంటే ఆ గ్రహాలు అస్ట్రాలజీ సార్, ఇక్కడ ఇక్కడ మనం నమ్మాల్సిందే అస్ట్రాలజీ అంతే సార్. తర్వాత దేవుడు కన్నా దయ్యాలు చూసారా ఆమె వాట్ ఐమ్ ట్రైన్ టు సే ద బ్యాడ్ స్పిరిట్ బ్లాక్ మ్యాజిక్ విచ్ క్రాఫ్ట్ ఇది బాగా పవర్ చేస్తుంది సార్, ఇది చాలా పనిచేస్తుంది. మీరు నమ్ముతారండి? నేను నమ్ముతాను సార్, నాకు జరిగింది ఇవన్నీ జరగడంతోనే మన గ్రహాలు వీక్ అన్నప్పుడు అది పనిచేస్తాయి. గ్రహాలు వీక్ అయినప్పుడు పనిచేస్తాయి. ఇప్పుడు అవి మామూలుగా చేసేవాళ్ళు చేస్తారు సార్, వృత్తిలో పైకి రాకుండా, ఆరోగ్యంలో పైకి రాకుండా, డబ్బు పైకి రాకూడదని, ఇలా శత్రువులు ఎక్కువ చేస్తారు మనకి జలసుకున్నారు, అది జరుగుతాయి. అది పని దాని పని జరిగి అది అది రన్నింగ్లో ఉంటుంది. ఇది ఎప్పుడు పనిచేస్తాయి? మన గ్రహాలు ఏదైతే మనల్ని కాపాడుతుందో వీక్ అవుతాయో అప్పుడు అది ఎంటర్ అవుతాయి. ఓకే, అప్పుడు దాన్ని మనం అది కరెక్ట్గా చెప్పేవాళ్ళు ఉండాలి, దానికి కావాల్సిన అంటే ఈ యాంగిల్లో కూడా మీరు అప్పుడు చూపించుకున్నారు? చూపించాం. ఓకే, జరిగింది చేశారు. సో అది తర్వాత అదే మన వాళ్ళు చేతపడి చేతపడి అదే ఇంగ్లీష్లో విచ్ క్రాఫ్ట్ అంటే విచ్ క్రాఫ్ట్ విచ్ క్రాఫ్ట్ బ్లాక్ మ్యాజిక్ అది ఎంటర్ చూసా. అది అది కూడా ఉంది సార్. గుడ్ కన్నా బ్యాడే ఫస్ట్ జరుగుతాయి సార్. అవును, ద ఈవిల్ ఈజ్ మోర్ పవర్ఫుల్. అవును, బట్ ఇక్కడ ద గాడ్ ఏంటంటే విల్ గివ్ రిలీఫ్ అండ్ విల్ లాస్ట్ వరకు ఇది, బట్ ప్రాసెస్ లేట్. ఇక్కడ గాడ్ ఎందుకంటే టైం పడుతుంది, ఎందుకు లేట్ అవుతుందంటే మీరు గ్రహాల్లో మిస్టేక్ ఉంది అని తెలిసి మీరు అప్రోచ్ అయ్యే లోపల ఇక్కడ ఆల్రెడీ డ్యామేజ్ జరిగిపోతాయి. డ్యామేజ్ జరిగిపోతుంది. సో అది అది ఏం చేయలేదు, డ్యామేజ్ జరిగింది మళ్ళీ మన రివర్స్ వెళ్ళలేము కదా. అవునండి. సో అక్కడి నుంచి ట్రీట్మెంట్, ఇట్స్ లైక్ అన్ యాక్సిడెంట్ సార్. యాక్సిడెంట్ జరిగింది, మీకు ఆపరేషనా మెడిసినా పౌడరా ఇది ఇక్కడ. సో కరెక్ట్గా చెప్పేవాళ్ళు కావాలి, అంటే నాడీ జోష్యం పర్ఫెక్ట్గా ఉంటుంది సార్. కామిస్ట్రీ కరెక్ట్గా చెప్పేవాళ్ళు ఉంటే పర్ఫెక్ట్గా చెప్తారు సార్, ఎప్పుడు ఏంటి భవిష్యత్తు ఏంటి ఏంటి అని మొత్తం చెప్తారు. ఇది నమ్మాలి, నమ్మాలి. నమ్మకపోతే సైన్స్, నాకు కూడా నాకు ముందు నమ్మకం లేదు, ఇవన్నీ ఏది నమ్మలా, చిన్న ఏజ్ కదా చాలా నమ్మలా. తర్వాత నమ్మాల్సి వచ్చింది, ఇప్పుడు నమ్ముతున్నాను నేను. కానీ పర్ఫెక్ట్గా చెప్పేవాళ్ళు ఉండాలి, కానీ తప్పు తప్పుగా. అవునండి, పిచ్చి పిచ్చిగా చెప్పేవాళ్ళు కరెక్ట్గా చెప్ప, కరెక్ట్గా చెప్ప. ఇప్పుడు మా ఏరియాలంతా ఏంటంటే ఈ షెల్స్ ఉంది చూసారా, సీ షెల్. అవును, సీ షెల్స్ అది గవ్వల ఏదో అంటారు, గవ్వలు 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 పెట్టి ఒక ప్లేట్లో పెట్టి గవ్వల శాస్త్రం ప్రశ్న అడిగితే వాళ్ళు ఇలా లాగుతారండి. అవును, వాటిలో ఎన్ని ఉల్టా పడింది ఎన్ని స్ట్రైట్గా దాన్ని బట్టి వాడు చెప్తారు, అది కూడా కరెక్ట్గా వస్తాయి. ఓకే, అంటే డిఫరెంట్ వేస్ అండి. మన ఇండియన్ ఎస్ట్రాలజీ వాటిల్లో ఏంటంటే ఇలా చాలా ఉన్నాయి, ఫేస్ షేడ్స్ ఉన్నాయి, షేడ్స్ ఉన్నాయి. తర్వాత కొందరి పవర్ ఉంటుంది సార్, అమ్మవారి పవరు, ఆంజనేయ స్వామి పవరు, అదే అమ్మవారి ఉపాసన అంటారు, అవి ఉంటాయి. ఇప్పుడు బాగేశ్వర్ డ్యామ్లో ఇప్పుడు ధీరేందర్ స్వామీజీని ఇప్పుడు చాలా ఫేమస్ ఆయన, యంగ్ పర్సన్. ఓకే, ఆయన చాలా హిందూయిజం చాలా చేస్తున్నారు, ఆయనకు శక్తి ఉందండి. నేను వెళ్ళాను, కలిశాను, హనుమాన్ ఇదే అనమాట, ఆయన తాతగారు హనుమాన్ భక్తుడు. ఆయన ఇప్పుడు ఆల్ ఓవర్ నార్త్ చాలా ఫేమస్ అండి. ఓకే, ఆ హీరోలాగా ఉంటాడు మనిషి, బట్ హిందూయిజం మీద ఉంది, ఆయనకి పవర్స్ ఉన్నాయి చెప్తాడండి. ఓకే, మీరు వెళ్ళాను కలిశారనుకోండి, మీ పేరు అడుగుతాడు, ఆయన పేపర్లు ఏదో రాస్తాడు, ఇప్పుడు చెప్పండి మీరు ఎందుకు వచ్చారని అడుగుతాడు. సార్ నేను దీనికోసం వచ్చాను, అప్పుడు పేపర్ చూపిస్తాడు సార్, ఆల్రెడీ మీరు ఎందుకోసం వచ్చారని ఆయన రాసి ఉంటుంది. అబ్బా, ఇట్లా కొందరు ఉంటారు మహిమలు, కొందరు కొంత పవర్ ఉన్నవాళ్ళు, వాళ్ళని అప్రోచ్ అవ్వాలి. ఇలాంటి కరెక్ట్ అస్ట్రాలజీ చెప్తే కరెక్ట్ రెమెడీస్ చేసేవాళ్ళు ఉండాలి, ఏదో డబ్బును ఎక్స్ట్రాక్ట్ చేయడం అలా వాళ్ళు ఎక్కువైపోయారండి. అది అదే అదే మన జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఇలాగా డబ్బులు పీడించి లాక్కునే జ్యోతిష్యులు ఎక్కువైపోయారు మార్కెట్లో, దాని నుంచి ఆ శాస్త్రం మీద కూడా చాలా మందికి నమ్మకం పోయింది. అందుకే నేను చెప్తానంటే పర్ఫెక్ట్గా చెప్పేవాళ్ళు, నాన్ కమర్షియల్ అంటే పూజలకు వాటికి ఎంత ఖర్చు ఉందో అవన్నీ ఇవ్వాలి, వాళ్ళు కూడా వాళ్ళు దే కెన్ టేక్ దేర్ ఫీస్, అంతవరకు ఉండాలి. కానీ ఎక్స్ప్లైట్ చేయ సిచువేషన్ ఎక్స్ప్లైట్ చేయడం అది నేను ఒప్పుకోను. నేను చాలా మంది చూసానండి అది. అది ఇంకోటి కూడా ఏంటి సార్, ఇప్పుడు ఎస్ట్రాలజీ కూడా ఎట్లా అంటే డాక్టర్ దగ్గర మనం మందు తీసుకోవడానికి అంటే వెళ్తున్నాం కదా, కొన్ని డాక్టర్స్ ఏంటంటే వాళ్ళు ఇచ్చిన మందు పనిచేయదండి, మళ్ళీ ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏదో రెండు మూడు మందులు మారుస్తారు అవి పనిచేస్తాయి. మళ్ళీ మీరు మెడికల్ షాప్కి వస్తే మీరు మందులు అడిగారు అనుకోండి, వాటిలో ఉన్న ఇదే దీంట్లో కూడా ఉందండి, సేమ్ కంపోజిషన్, సేమ్ కంపోజిషన్, కంపెనీ మార్పు, కంపెనీ పేరు వేరే అంటాడు. అట్లా ఇది కూడా ఏంటంటే చెప్పేవాడు ఏంటంటే ఆయనకి ఆ పవర్ ఉండాలి, తర్వాత ఆ సిన్సియారిటీ ఉండాలి,
అభిమానం ఉండాలి. ఆయనకి ఫీజు, ఆయనకి మనం డాక్టర్కి మనం ఫీజు ఇస్తేనే మందు పనిచేస్తాయి. అంతే, డాక్టర్ ఫ్రీ. నేను ఎప్పుడు డాక్టర్ దగ్గర మాక్సిమం నేను డబ్బులు ఏదో ఒకటి పెడతాను, ఎందుకంటే ఫ్రీ వద్దు సార్, అది మీ వృత్తి. అవును, మనకి ఉంటుంది, నాకు అభిమానంతో చేస్తున్నారు, కానీ ఇది ఎవరికైనా ఉపయోగపడుతుంది చెప్పేసి నేను 500 రూపాయలు నేను పెడతాను. అవును, తప్పు అని చెప్తాను. అట్లా ఇది కూడా ఏంటంటే వృత్తి కాబట్టి అది ఇవ్వాలి, బట్ వాళ్ళ అభిమానం సిన్సియర్గా చేసి వాళ్ళు చేస్తే డెఫినెట్లీ క్లూజ్ రావచ్చు. అది కూడా ఏంటంటే ఏ టైం ఆయనకి దగ్గర అవుతుందో ప్లస్ అప్పుడే అలాంటి వాళ్ళు దొరుకుతారండి. అంతేనండి, అప్పుడు దిస్ కరెక్ట్ సార్, అప్పుడుదాకా దొరకరు. అప్పటి వరకు అది ఆ శోధన, ఆ సెర్చ్ అలా జరుగుతూనే ఉంటుంది. అనుభవించాల్సిందే, అంతే అనుభవించాల్సిందే. కానీ ఇప్పుడు ఏంటంటే ఇది రాజకీయంలో ఉన్న వాళ్ళందరికీ ఇది ఒక గుణపాఠం సార్. ఓవర్ కాన్ఫిడెన్స్, నాకు పవర్ ఉంది, నాకు డబ్బు ఉంది, నాకు చాలామంది అడ్వైజర్స్, తెలివితేటలు ఉన్నాయి, నాకు తెలివితేటలు చాలా ఉన్నాయి అని చాలామంది ఉంటారు చూసారా. విర్రవీగడం వేస్ట్, ఇది ప్రూఫ్. ఇది ప్రూఫ్ సార్. సుమన్ అయితే అప్పుడు పొలిటికల్ వాడు కాదు, సుమన్కి అప్పుడు సపోర్ట్ లేదు, సుమన్కి ఏదో జరిగింది అది వేరు. ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తారు చెప్పండి. సుమన్ అసలు గట్టిగా మాట్లాడితే మన కొలిక్యుల్ టర్మ్స్లో చెప్పాలంటే బచ్చా 100%. అంతే కదా సార్, మీకు 100% ఎంత అసలు మీకున్న తర్వాత మీకు తెలుసు. అప్పుడు సుమన్ అలాంటి వాటికి చేయాల్సిన అవసరం లేదు. సుమన్ మార్నింగ్ 7 o'clock షూటింగ్కి అట్టే వెళ్తే రాత్రి 12 గంటల వరకు 3 షిఫ్ట్లు చేసేవాడిని సార్ చిరంజీవి గారు. మేమంతా 3 షిఫ్ట్లు చేసాము సార్ అప్పుడు. అవును, మీకు చెన్నైలో మీకు తెలుసు కదా. అవును, ఆడు విజయ గార్డెన్లో ఒక షూటింగ్, మళ్ళీ వాహిని వాహినిలోనే ప్రసాద్ అన్ని అక్కడే తిరుగుతుంటాం మేము. అవును, ఆ ప్రొడ్యూసర్కి హాఫ్ డే, ఈ ప్రొడ్యూసర్కి హాఫ్ డే, అలా చేసిన మనిషి. డబ్బు కూడా నో ప్రాబ్లం, మంచి డిమాండ్ చేసింది కూడా లేదు, డిమాండ్ చేయకుండానే వచ్చింది మార్కెట్ని బట్టి. డిమాండ్ చేయకుండానే సార్, నేను మళ్ళీ ఇంకోటి చెప్తాను, నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన మనిషి, నేను వెంటనే లక్షల లక్షలు అప్పుడు నేనేమి ఎక్స్పెక్ట్ చేయలే. నాకు హీరో రావడమే చాలా గొప్ప విషయం. అవునండి, నాకు ఏది డబ్బు కూడా అనాస్క్డ్, అన్ఎక్స్పెక్టెడ్. పైగా నేను సినిమా ఫీల్డ్ కాదు, నేను ఎక్కడైనా పోనీ కంపెనీలో పనిచేసాను అనుకోండి, ఆ రోజులు మ్యాక్సిమం నాకు ఎంత వచ్చి ఉండదు, 1 lakh rupees వచ్చి ఉంటుంది మ్యాక్సిమం. మ్యాక్స్ ఏది, కొంత సీనియారిటీ వచ్చి, ఎక్స్పీరియన్స్ వచ్చి, మీరు కంపెనీలు మారి, అలాంటిది ఏమీ లేక నాకు అదే. నాకు ఈ రోజు కూడా నేను చెప్తాను కదా సార్, ఈ రోజు కూడా చాలామంది సార్ మీరు వాళ్ళతో పోటీ పోయి సార్, నాకు పోటీ ఎందుకు సార్ నాకు, నేను ఇది దిస్ ఇస్ ఇది నా కళలో కూడా లేదు. అలాంటి భగవంతుడు నాకు ఇది ఇచ్చాడు, నాకు ఏ పొజిషన్, నాకు ఏ చైర్ ఇచ్చినా కూడా ఐఎమ్ హ్యాపీ.